హాయ్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో లో ఉన్న నైన్ కంటెస్టెంట్స్ లోబో విశ్వ హమీద ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారని మనకి తెలుసు ఈ ముగ్గురులో కూడా హమీద ఫీమేల్ కంటెస్టెంట్ అయిన కారణంగా ఇప్పటికే ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి తనైతే సేఫ్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది ఇక లోబో విశ్వ వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా అనుకోని విధంగా అంటే ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్ అయిన హమీద ఎలిమినేట్ అయింది దీనికి రీజన్ కూడా లేకపోలేదు ఎందుకంటే విశ్వా లోబో వీరిద్దరికంటే కూడా లీస్ట్ ఓటింగ్ లో ఉన్న హమీదానే బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు కానీ అందరూ బిగ్ బాస్ ఈసారి ఓన్ డెసిషన్ తీసుకొని విశ్వాని కానీ లోబోని కానీ ఎలిమినేట్ చేస్తారు అని అనుకున్నారు కానీ బిగ్ బాస్ అయితే ఆ ప్రయోగం చేయదలుచుకోలేదు ఎందుకనంటే మళ్ళీ ప్రేక్షకుల్లో వ్యతిరేకత వస్తుంది అని ఊహించి ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న హమీదాని ఎలిమినేట్ చేయడం జరిగింది ఇదే ముఖ్య కారణమని మనకు అర్థమవుతుంది ఇక రిమైనింగ్ రీజన్స్ ఎత్తుక్కుంటే మాత్రం హమీదాకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా తక్కువ ఉంది బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తను పూర్తిగా పరిచయం అయింది అది కూడా బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ ద్వారా ఇంకా మరింత మందికి చేరువైంది ఇప్పుడిప్పుడే ఫాలోయింగ్ పెంచుకుంటున్న హమీదా ఈ వీక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పాటు నామినేట్ అవ్వడం అనేది తనకి బ్యాడ్ లెక్ అనే చెప్పుకోవాలి సో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి హమీదాకి లీస్ట్ ఓటింగ్ రావడం జరిగింది ఈ విధంగా హమీద ఎలిమినేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి